ఇక్కడికి విచ్చేసినందుకు నమస్కారం అండ్ ఏదైనా చక్కటి ఛాయ పడితే ఆ రోజంతా చాలా బాగుంటుంది అలాంటి ప్లేస్ ఈ ఛాయ అడ్డ సో థాంక్ యూ సో మచ్ ఛాయ అడ్డ మాకు ఈ రోజు ఇలా ఇచ్చినందుకు బిగ్ బాస్ చాలా బాగుంది వెరీ వండర్ఫుల్ ఎక్స్‌పీరియన్స్ నిజంగా ఒక ఆర్టిస్ట్ గా చాలా చూశాను రియాలిటీ షోలో 20 మంది తెలియని మనుషులతో ఇన్ని వారాలు ప్రయాణం అంటే మామూలు విషయం కాదు అండ్ ఫోన్ లేకుండా టైం తెలియకుండా లైట్స్ ఆన్ చేస్తే సూర్యోదయం లైట్స్ ఆఫ్ చేసిన వెంటనే పడుకోవడం ఇంతే తెలుసు సో మధ్యలో ఇచ్చిన టాస్కులు అవన్నీ చేసుకుంటూ మాట తీరు ఆట తీరుతో మీ అందరి మనసులో గెలుచుకున్నాను అనుకుంటున్నాను yes గుడ్ బ్యాడ్ అనేది ఒక ఏమంటారు చేసిన పనితో వచ్చేదండి ఆ రోజు ఆ వారానికి సంబంధించి ఆ టాస్క్ సంబంధించిన విషయాలకి గుడ్ బ్యాడ్ అని ఇస్తూ ఉంటారు ఆరు వారాలు ఉన్నానంటే డెఫినెట్ గా మీ అందరి అభిమానాన్ని పొందాను బట్ ఇంకా ఇంకా అభిమానం పొందే వాళ్ళు ఇంకా ఉన్నారేమో ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు అయితే నాకు ఇంకా తెలియ రాలేదు బికాజ్ అన్ని నేను సక్రమంగానే చేశాను ఎక్కడ నెగిటివ్ పాయింట్ అవుట్ చేసే విధంగా అయితే నా బిహేవియర్ కానీ నా మాట తీరు కానీ లేదు సో ఇట్స్ ఆల్ విత్ ఆడియన్స్ అనుకుంటున్నాను ఆడియన్స్ ఇంకొంచెం అది నిజం కాదండి ఎందుకంటే రేవంత్ గారు లాస్ట్ నామినేషన్స్లో వేసిన మూడు అభియోగాలు కూడా నేను అన్నవి కాదు ఆయన అన్నది నేను సిగ్గులేదు అని అన్నాను అని చెప్పేసి ఏది థర్డ్ వీక్ నామినేషన్ గురించి మాట్లాడారు ఇన్ఫ్యాక్ట్ ఆ థర్డ్ వీక్ నామినేషన్ గుర్తు చేసిందే నేను క్లియర్గా చూసుంటే 24/7లో రెండోది నేను ఫ్లాప్ ఇచ్చాను ఆయనకి అనుకున్నారు సామితేసి చెప్పినప్పుడు ఆయనకున్న ఏమంటారు ఆ హడావిడిలో లేదంటే అందరూ తనని పాయింట్అవుట్ చేస్తున్నారని ఏమైనా మనసులో పెట్టుకుని అలా అనుకున్నారో లేదో నాకు తెలీదు నేను ఆయనకి హిట్ ఇచ్చినా కూడా ఫ్లాప్ ఇచ్చానని చెప్పేసి ఆ నామినేషన్లో చెప్పడం జరిగింది అలాగే థర్డ్ వన్ నేను నువ్వు ఎడ్జ్ హిట్ అని చెప్పేసి అన్నాను అన్నారు కానీ అది అర్జున్ అన్నారు ఆ మాట కూడా నేను అన్నానని చెప్పి అనడం జరిగింది మొత్తం మూడు నేను అననివి అన్నానని చెప్పి ఆ రోజు వాదించడం జరిగింది అందుకే నేను కూడా గట్టిగా వాదించడం జరిగింది ఎందుకంటే ఏదైనా మనసులో ఉంటే దాచుకునే మనస్తత్వం కాదు డైరెక్ట్గా మొహమ్మద్ చెప్పే మనస్తత్వం అందుకే నాగ్ సార్ బాస్ లేడీ అనే ఇచ్చారు ఇన్ పాజిటివ్ వే అని కూడా అన్నారు సో ఐఎమ్ టేకింగ్ దాట్ డెఫినెట్గా భయపడి నామినేషన్స్కి భయపడో లేదంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే రకం కూడా కాదు సో ఐ రెస్పెక్ట్ ఆడియన్స్ చాయిస్ బట్ ఇట్స్ అ వెరీ గుడ్ జర్నీ 6 weeks ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ బికాస్ 6 వారాలు 20 మంది తెలియని వాళ్ళతో ఉండడం అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వితౌట్ ఫోన్స్ వితౌట్ అవుట్ సైడ్ కమ్యూనికేషన్ ఎటువంటి కమ్యూనికేషన్ అయితే లేదు బిగ్ బాస్ చూసే కోట్లాది మందికి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి ముందే చెప్పేస్తారు ముందే లీక్ అయిపోతే ఇలా ఉంటుంది అలా ఉంటుందని తెలిసిపోతుంది అని బట్ కేవలం అక్కడ వచ్చే ఆ టాస్క్ ఫైల్స్ తప్ప ఎటువంటి కమ్యూనికేషన్స్ ఉండదు జస్ట్ మైక్ వేసుకోండి సరిగ్గా లేదంటే పడుకోకండి అన్నప్పుడు కుక్కలు మరగడం ఇలాంటివన్నీ చూపిస్తారు కదా అంతే జరుగుతుంది మూడో మనిషి అంటే కంటెస్టెంట్స్ కాకుండా ఇంకో వేరే మనిషి అనేది కనిపించదు మా ఇద్దరికైతే థర్డ్ వీక్ తర్వాత అయితే పెద్దగా గొడవ పడేంత డిస్కషన్స్ లేవు ఇన్ఫ్యాక్ట్ తనే చెప్పింది అక్క నువ్వు చాలా మంచిదానివి ఆట పరంగానే ఇలా చేయడం జరిగింది తప్ప ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతున్నాను నీతో అని చెప్పేసి అంది అంత అంత తప్ప డిస్కషన్లు ఆర్ రేవంత్ నేను కొట్టేసుకోవడం అనేది కూడా ఏం లేదు డెఫినెట్ హ్యాపీ కదా అంటే ఇప్పుడు ఏదైనా అనాలన్నా చేయాలన్నా ఒక పెద్దగా నేను అనేదాన్ని సో ఇప్పుడు ఇంకే అనేవాళ్ళు లేరు రెచ్చుకోండి అని చెప్పేసి అన్నాను హ్యాపీగా అని కాదు సో నా మాట నేను ఎప్పుడన్నా ఏమన్నానో గుర్తుంటుంది అందుకనే ఆ విభేదాలు అనేవి వచ్చాయి ఎందుకంటే మాట అనేసిన తర్వాత గుర్తు లేకపోతే నువ్వు ఇదన్నావు అదన్నావు అని చెప్తే ఒప్పేసుకునేదాన్ని మాట అన్నప్పుడు గుర్తు పెట్టుకుంటాను కాబట్టి నేను అనలేదు అని గట్టిగా వాదించగలిగాను